హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు వైరల్ వీల్స్. మనము కార్లు గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కార్లలో రకరకాల పార్ట్స్ ఉంటాయి, సెన్సర్స్ ఉంటాయి, ఫీచర్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. మనము వీటన్నిటి గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే మనకి ఒక ముఖ్యమైన పార్ట్ అనేది ఒకటి ఉంటుంది కారులో, దాని గురించి తెలుసుకోవాలి. అదేంటంటే OBD, అంటే ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్. ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ అనేది ఏం చేస్తుందంటే, కార్లలో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే, యావరేజ్ గా ఫ్యూచర్స్ ఉండే ఫుల్లీ లోడెడ్ కార్లలో, అంటే మినిమమ్ ఫంక్షన్స్ ఫ్యూచర్స్ గానీ ఫంక్షన్స్ గానీ ఉండే కార్లలో 60 to 100 సెన్సర్స్ ఉంటాయి. అలాగే ఫుల్లీ లోడెడ్ ఫంక్షన్స్ ఫ్యూచర్స్ ఉండే కార్లలో అయితే సుమారు 200 సెన్సర్స్ వరకు ఉంటాయి. ఏదైనా కార్లలో మాల్ ఫంక్షనింగ్ జరుగుతుంది అనుకోండి, ఆ మాల్ ఫంక్షన్ గురించి మనకి తెలియచేయడానికి బ్యాటరీ కానీ, ఇంజిన్ కానీ, బ్లూటూత్ గానీ, ఫ్యూయల్ కానీ, ఆర్పిఎంస్ కానీ, లేకుండా ఉంటే స్పీడ్ కానీ, ఇట్లాంటి ఏది మనం తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ డాష్ బోర్డ్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ ఉంటాయి కదా, ఆ ఇండికేషన్స్ ని కూడా మనకి ఈ OBD అనేదే మనకి తెలియజేస్తుంది. ఇలా కాకుండా సీట్ బెల్ట్ ప్రెటెన్షనర్స్ అని, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ అని, హిల్ అసిస్ట్ అని, హిల్ హోల్డ్ అని, అది కాకుండా ABS అనేది ఉంటుంది, టైర్ ప్రెషర్ మానిటర్ అని, ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా సెన్సర్స్ అనేటి. మనము సెంట్రల్ లాకింగ్ యూజ్ చేసేది కూడా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా అది ఒక సెన్సరే. ఇలాంటి సెన్సర్స్ అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చి ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ కి రెగ్యులర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అనేది దానికి అనుగుణంగా ఏ డేటా అయితే ఆల్రెడీ వస్తూ ఉందో ECUకి, ఆ ECU డేటా మొత్తం కలెక్ట్ చేసి దాని ప్రకారము ఏ డిసిషన్ తీసుకోవాలి అనేది ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అనేది డిసైడ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ డేటా అనేది ఎప్పటికప్పటికి రియల్ టైమ్ లో అది అనలైజ్ చేసుకుని దాని ప్రకారం డిసిషన్స్ ని తీసుకుంటూ ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అనేది అప్పటికప్పటికి రియల్ టైమ్ లో వచ్చే డేటాని మాత్రమే అనలైజ్ చేస్తుంది, కానీ ప్రీవియస్ డేటా అనేది, హిస్టరీ అనేది దాంట్లో ఉండదు. అందుకని ఏం చేశారంటే ఈ OBD అనేది ఆ డేటా ఏదైతే ఉందో ఈ డేటా కలెక్షన్ అనేది OBD సేవ్ చేసుకుంటూ ఉంటుంది, అంటే డేటా లాగ్స్ రూపంలో సేవ్ చేసుకుంటూ ఉంటుంది. ఫస్ట్ OBD అనేది 1996 లో US లోని కాలిఫోర్నియాలో ఎమిషన్ నార్మ్స్ ఉన్నాయి కదా, పొల్యూషన్ ఎమిషన్ నార్మ్స్ ని కనుక్కోవడానికి OBD అనే సాఫ్ట్వేర్ ని తయారు చేశారు. తయారు చేసి అది ఓన్లీ ఫస్ట్ ఎమిషన్ నార్మ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి, ఎమిషన్ నార్మ్స్ ని డేటాని కలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించారు. దాని తర్వాత 2004 లో OBD2 అనేది వచ్చింది. ఈ OBD2 వచ్చిన తర్వాత ఇంజిన్ లో ఉండే మాల్ ఫంక్షన్స్ గాని, స్పీడ్ గాని, మైలేజ్ గాని, ఇట్లాంటి వాటన్నిటి డేటా కలెక్షన్ అనేది తీసుకొని దాన్ని అనలైజ్ చేసి దేంట్లో ప్రాబ్లం రాబోతుంది, దేంట్లో ప్రాబ్లం ఉంటుంది, కారు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కారు ఇంజిన్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నిటిని అనలైజ్ చేసుకోవడానికి కూడా ఈ డేటా ఉపయోగించడం స్టార్ట్ చేశారు. 2004 లో US లో ఉండే అన్ని కార్లలో, లైట్ వెహికల్స్ లలో ఈ OBD2 అనేది ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇండియాకు వచ్చేటప్పటికి 2012 నుంచి ఏవైతే కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యాయో ఆ కార్ల అన్నిట్లో కూడా ఈ OBD2 అనేది ఉంది. ఈ OBD2 అనేది ఏం చేస్తుందంటే, రెగ్యులర్ గా కార్లలో ఈ ECU కలెక్ట్ చేసిన డేటాని తీసుకొని ఆ డేటాని సేవ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ OBD ఎలా ఉంటుందంటే, 16 పిన్స్ ఉంటాయి అనమాట. అవి స్టీరింగ్ కింద ఫ్యూజ్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యూజ్ బోర్డు పక్కనే ఈ OBD పిన్ అనేది ఉంటుంది. ఈ OBD పిన్ కి OBD అడాప్టర్ కనెక్టర్స్ ఉంటాయి అనమాట. ఆ కనెక్టర్స్ ని కనెక్ట్ చేసినప్పుడు వైఫై ద్వారా గానీ, బ్లూటూత్ ద్వారా గానీ, అంతకు ముందు ఏదైతే డేటా కలెక్ట్ చేసిందో డేటానంతా ట్రాన్స్ఫర్ చేసి డయాగ్నోస్టిక్ టబుల్ కోడ్స్ అనేటివి ఉంటాయి. ఆ కోడ్స్ ని మనకి ట్రాన్స్ఫర్ చేసి ఇస్తూ ఉంటుంది. ఆ కోడ్స్ ని బేస్ చేసుకుని ఈ మ్యానుఫ్యాక్చర్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీస్ సెంటర్ లో ఇంజిన్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, సెన్సర్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా, మైలేజ్ ఎలా ఉంది, ఈ డ్రైవింగ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంది డ్రైవర్ ది, ఆ కార్ లో ట్రాన్స్మిషన్ అనేది కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఆ డేటా కలెక్షన్ అయిన ఇన్ఫర్మేషన్ ద్వారా కారు అనేది ఎలా ఉంది కండిషన్ అనేది తెలుస్తుంది. ఈ OBD అనేది ఏం చేస్తుందంటే, రెగ్యులర్ గా డేటాని కలెక్ట్ చేసి సేవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా డేటాని కలెక్ట్ చేసి సేవ్ చేయడం వల్ల మనకి OBD కనెక్షన్ అయినప్పుడు మనకి ఏమేమి లాభాలు ఉంటాయంటే, ఒకటి, డాష్ బోర్డ్ లో మనకి మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ఉంటుంది కదా, ఆ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ లో ఇంజిన్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, బ్యాటరీలో ప్రాబ్లం ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి డాష్ బోర్డ్ లో ఈ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ద్వారా మనకి తెలియజేస్తుంది. అదొకటి ఉంటుంది. ప్లస్ మైలేజ్, పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది అనేది రియల్ టైమ్ లో చూపిస్తూ ఉంటుంది.
అలాగే అన్సేఫ్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్ ఏమన్నా ఉన్నాయా? మనకి ఒక 2 మంత్స్ మన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ డేటాని కలెక్ట్ గాని చేసామంటే ఏ గేర్ లో తోలుతున్నామో, ఎలా తోలుతున్నామో, కరెక్ట్ గా తోలుతున్నామా, లేకుండా అంటే సెకండ్ గేర్ లో హై యాక్సలరేషన్ ఇస్తున్నామా, ఫోర్త్ గేర్ లో యాక్సలరేషన్ ఉందా, గేర్ కు తగ్గ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నామా లేదా, ఇలాంటి విషయాలన్నీ డేటా కలెక్ట్ చేస్తుంది. కాబట్టి దాంట్లో మన డ్రైవింగ్ ప్రాక్టీసెస్ అనేటివి ఎలా ఉందో కూడా మనకి తెలుస్తుంది. ఇలా మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ డేటా లాగ్స్ అనేటివి అది కలెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ డేటా లాగ్స్ ద్వారా ఫ్యూచర్ లో ఇంజిన్ ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మనకి అది చెప్తుంది. ఈ టైమింగ్ చైన్ అనేది, కూలెంట్ అనేది, టెంపరేచర్ ఇంజిన్ లో ఎలా ఉంటుంది, ట్రాన్స్మిషన్ కరెక్ట్ గా ఉందా లేదా, క్లచ్ ప్లేట్స్ ఎలా ఉన్నాయి, మనకి బ్రేక్ ఆయిల్ కరెక్ట్ గా ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనకి ఆ ఓబిడి అనేది తెలియజేస్తుంది. ఇంజిన్ ట్యూనింగ్ అనేది కూడా మనము ఓబిడిని ఉపయోగించి కొద్దిగా ట్యూన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు యూస్ చేస్తున్న జిపిఎస్ ట్రాకింగ్ కానీ, జియో ట్యాగింగ్ కానీ, ఇలాంటివి కూడా ఓబిడి ద్వారానే మనకి యూస్ఫుల్ అవుతాయి. ఈ జిపిఎస్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్ ఏదైతే ఉందో, జియో ఫెన్సింగ్ అంటే పర్టికులర్ ఏరియాలో మన కారే ఉండాలని, ఆ ఏరియా దాటిపోయిందంటే మనకు ఒక మెసేజ్ వచ్చేటట్టు, ఇలాంటి కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా మనము జియో ట్యాగింగ్ ద్వారా, జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా కూడా మనం వెహికల్ ని ఈ ఓబిడి ద్వారా డేటా కలెక్షన్ అవ్వడం వల్లే మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ మనకి ఓబిడిలో లభ్యం అవుతాయి. అలా కాకుండా మనకి థర్డ్ పార్టీ కూడా కొన్ని ఓబిడి డాక్టర్ అని ఇట్లాంటివి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, వైఫై అడాప్టర్స్ ఉంటాయి. ఆ అడాప్టర్స్ ని బేస్ చేసుకుని మొబైల్ ద్వారా మనం కనెక్ట్ అయ్యి మన డ్రైవింగ్ ప్రాక్టీసెస్ ఎట్లా ఉన్నాయి, మన ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, కార్ లో ఉండే సెన్సర్స్ కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఈ ఓబిడి 2 ద్వారా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అదే మీరు గమనించినట్లయితే మనం ఏదన్నా సర్వీస్ సెంటర్ కి తీసుకుని వెళ్ళామంటే మన కార్ ని ఫస్ట్ ఆ సర్వీస్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అతను ఏం చేస్తారంటే ఆ ఓబిడి పిన్ కి అడాప్టర్ ని కనెక్ట్ చేసి ఐప్యాడ్ లోను ఫోన్ లోను అన్ని ఇంజిన్ లో ఉండే పార్ట్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా అనేది అతను ఆ సాఫ్ట్వేర్ ద్వారానే తెలుసుకుని ఆ ఇంజిన్ లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి వెంటనే రెక్టిఫై చేసి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అని మనకి దాన్ని బేస్ చేసుకుని చెప్తారు. ఇలా కార్లలో ఉండే ప్రాబ్లమ్స్ ని మానిటర్ చేయడానికి, మనకి తెలియజేయడానికి ఈ ఓబిడి 2 అనేది పనిచేస్తుంది. చూశారు కదా ఈ వీడియోలో లే మ్యాన్ స్టైల్లో కారులో ఉండే ఓబిడి 2 అనేది ఎలా పనిచేస్తుంది, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా వైరల్ వీల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.